ఎవడడిగిన టెలికాన్ఫరెన్స్ మా తహసీల్దార్ గారికి టెలికాన్ఫరెన్స్, మా ఆర్డీఓకు టెలికాన్ఫరెన్స్, మా ఫ్యూవర్ గారికి కూడా టెలికాన్ఫరెన్స్ అయితే ఎట్లా? ఎవడేం పని చేయొద్దా? కాబట్టి ఆ టెలికాన్ఫరెన్స్ అనే విషయం కూడా మీరు కొంత చూడాలి. ఫైనల్, మీరు మాకు మూల విలాట్ మన కృష్ణ గారు అన్నారు. ఏడో ఏందో సంధి అంటాడు ఆయన. ఏందయ్యది కృష్ణ చెప్పేది? ఊదొత్తు ఊదొత్తు అనుసంధానమో అనుసంధానమో దేవునికి ఏదో 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 ఉంది ఆయన కృష్ణ గారి భగవంతునికి భక్తునికి అనుసంధానము నా ఊరకద్దు అని చెప్తాడు ఆయన. ఆ కృష్ణ అట్లా చెప్తాడు. ఆయనకంటే నేను ఇంకోటి చెప్తా, మీరు మాకు మూల విరాట్లు ఇంక్లూడింగ్ మీ. మేము ఎమ్మెల్యేలము ఎంపీలము మంత్రులము, మేము రమణాధ్యక్షులు మాత్రమే తయారైనాం మీకు. మాకు సార్ ఆ కామన్ మ్యాన్ ఎవడొచ్చి మీతో మాట్లాడటం లేదు, వాడు ఎవడొచ్చి మీకు చెప్పుకోవడం లేదు. 1% కూడా మీ దగ్గర రావడం లే. వచ్చేదల్లా నా దగ్గరకు వస్తాడు, జయదేవి దగ్గర వస్తాడు, మా కాలవ శ్రీనివాస్ దగ్గర పోతాడు, మా వాడు కేశవ దగ్గర పోతాడు. మేము రమణాధ్యక్షులు అయితే ఎట్లా? కాబట్టి మీరు అది ఒక రివ్యూ చేయాల్సినటువంటి అవసరం సార్. దిస్ ఇస్ హై టైం. మీలో మంచితనం ఎక్కువ ఉందని నా అభిప్రాయం. తప్పు తెలిసినా దండించలేకపోతే మీరు ఎట్లా? మీరు సార్ చింతకాయలకు మంత్రాలకు చింతకాయలు రాలో వేయాలా రాయి వేయాలా? లేకపోతే ఎట్లా? మీరు ఇవి నాకున్నటువంటి బాధలు సార్. నేను మన పార్టీలో ఉండే వాళ్ళందరికంటే నేనే మిమ్మల్ని ఎక్కువ క్రిటిసైజ్ చేస్తాను, కానీ నాలో దుర్బుద్ధి లేదు. మీరు ముఖ్యమంత్రి కావాలా? మీరు ముఖ్యమంత్రి అయితే మేము మా పిల్లలు అందరము బాగుంటాం. మా లీడర్ చనిపోయిన తర్వాత యారాయికి పోయి చెప్పుకోవాలి సార్ మేము. కాబట్టి మీరు యూ హ్యావ్ టు టేక్ సమ్ స్ట్రాంగ్ అండ్ స్టాండ్ స్టెప్స్ అబౌట్ యువర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అబౌట్ అస్. మీకు నేను ఈ మధ్య తిరుగుతున్నా చాలా చోట్ల తిరిగా, మీ గురించి మాట్లాడింది చాలా తక్కువ, మా గురించి మాత్రం ఇంతుంది మా చరిత్ర. ఈ చరిత్రను మీరు సర్దించకపోతే లాభంలా. ఇది నా ప్రత్యేకమైనటువంటి మనవిని మనవి చేసుకుంటూ రాబోయే రోజులు ఎలక్షన్లు సార్. ఇక మేమంతా ఇవన్నీ వదిలి ప్రజల్లోకి పోవాలా. నేనేమంటున్నా అంటే ఇక మోడీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఏ గతి పట్టిందో 5 కోట్ల ప్రజలు వచ్చి రోడ్డు మీద పడి రోడ్డు మీద కూర్చొని చెప్పినా ఆ మహాతల్లి వెళ్ళా స్వార్థంతో ఇక్కడ అక్కడ 2 చోట్ల తన కొడుకును ప్రధానమంత్రిని చేస్తారు ఎంపీలు అయితే అనేటువంటి ఒక స్వార్థంతో ఆ మహాతల్లి చేసి కాంగ్రెస్ పార్టీకి చరమగీతం పాడింది. ఇవాళ మిస్టర్ నరేంద్ర మోడీ ఆల్సో ఇస్ సేవింగ్ ది సేమ్ స్టెప్స్. హీ టు విల్ గో అందులో ఆ గోవింద దగ్గర వచ్చి అన్ని సొట్ట మాటలు చెప్పిపోతే ఎట్లయ్యా? ఎట్లా సార్? నేను చెప్తున్నా మీరు ఓటేయమని చెప్తా కూడా నరేంద్ర మోడీకి ఓట్లేసే వాళ్ళు ఈ ప్రజలు ఎవరు లేరని నేను మీకు మనవి చేస్తున్నా. అది ఇవాళ సార్ ఆయన మర్చిపోండి సార్. మీరు ఆయన మర్చిపోయి మీ రమణ దీక్షులు ఉన్నారు, మేమంతా ఉన్నాం, వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసుకోండి సార్. థ్యాంక్ యూ సార్, మీరు ఓపికగా నాకు ఇంత అవకాశం ఇచ్చి మాట్లాడేందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సలహా తీసుకుంటున్నా. నమస్కారం. తన అనుభవాలని పంచుకున్న దివాకర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన చెప్పినటువంటి ఆకాంక్ష, ఆయన తాలూకు ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారి తాలూకు నాయకత్వం కేవలం ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికే అవసరం అన్నటువంటి మాటకి మన కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా ఏకీభవిస్తున్నారని తెలియజేసుకుంటూ